తెలుగు వంటలకు స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే వంటకం దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మంచి పుల్లని దోసకాయలు, ఎండు నెత్తళ్ళు శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసినవి, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకున్న మిశ్రమం, కారము మరియు తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఆయిల్ 2 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు నేను మీకు ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర చేయటం చూపబోతున్నాను. ముందుగా తయారు చేసుకునే విధానంలో ఈ దోసకాయలను తొక్కదీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నింటిని ముందుగా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 పెద్ద చెంచాలు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కినాక అందులో ఆవాలు, జీలకర్ర, అవి చిటపటలాడుతుండగా కరివేపాకు, తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి నెత్తళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా నెత్తలు వేసుకున్నాక వీటిని 1-2 నిమిషాల పాటు ఈ విధంగానే ఆయిల్లో వేగనివ్వాలి. ఈ విధంగా నెత్తలు కాసింత రంగు మారినాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేసి వేసుకోవాలి ఉల్లిపాయను కూడా. ఉల్లిపాయలను ఈ విధంగా 1-2 నిమిషాల పాటు మగ్గించినాక ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయని కాస్త ఎక్కువ వేసుకున్నాను, కారం చూసి వేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేటంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఉప్పును బాగా కలుపుకోవాలి. దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు, కారము, పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు టమాటో ముక్కలను వేయాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని సన్నని మంట పైన 3-4 నిమిషాల పాటు ఈ విధంగానే మగ్గించుకోవాలి. సన్నని మంట పైన 3 నిమిషాల పాటు మగ్గించుకున్నాక కూర ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా కలిపి ఇందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి కలిపినటువంటి మిశ్రమం, పౌడరు మరియు కూరకు తగినంత వాటర్ పోసుకోవాలి. అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి మిశ్రమం దటి ధనియాలు, జీలకర్ర పౌడరు వేసినాక నీళ్ళు పోసుకొని బాగా కలుపుకున్నాక కూర ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని సన్నని మంట పైన 2-3 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ నెత్తళ్ళ కూర రెడీ అవుతుంది. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదా అది వేసుకోవాలి. అది లేనప్పుడు ఈ విధంగానే స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు మన దోసకాయ నెత్తళ్ళ కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది అన్నంతో పాటు కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. పైన కాస్త కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ నెత్తళ్ళ కూర రెడీ అవుతుంది.
నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సలహాలు సూచనలు నాకు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.